ఎలక్షన్ లోపల ఎవరికి వాళ్ళు మస్తు ప్రచారం చేస్తున్నారా, ఇంత ప్రచారంలో చూసుకుంటా కూడా మేము గెలుస్తామా మేము గెలుస్తామా ఓళ్ళు గెలుస్తారా అంటున్నారు. మరి ఇప్పుడు వచ్చినాం ఇక్కడ ఈ వినాయక నగర్ లోపల ఒక అక్క పోటీ చేస్తుందంట. మరి ఆ అక్క ఇట్లా ఏం చేస్తుంది, ఏం చెప్పుకుని ఓటర్ అనేది చూపిస్తా ఉంది. మరి ఒకసారి ఆ అక్కను అడుగుదాము ఏం చేస్తుంది ఎట్లా అని. జర రాండి ఒకసారి పోతాం. మరి నమస్తే అక్క. నమస్తే. మంచిగున్నారా అంతా? మంచిగున్నా. ప్రచారం ఎట్లయితే మంచిగా అక్క? రాజ్యలక్ష్మి అక్క నీ పేరు. వినాయక నగర్ వెళ్ళి నువ్వు పోటీ చేస్తున్నావు కదా, అసలు ఎందుకు పోటీ చేస్తున్నావు, ఎట్లా పోటీ చేస్తున్నావు, ఏం చెప్తున్నావు నువ్వు వీళ్ళకు మా వాళ్ళకు? ఎందుకు పోటీ చేస్తున్నా అంటే నేను కూడా ఎడ్యుకేటెడ్, ఎంఏ చదివాను, ఎల్ఐసిలో ఆఫీసర్గా పనిచేశాను. కానీ నేను సోషల్ సర్వీస్లోకి ఎందుకు వచ్చానంటే ఇక్కడ పరిస్థితులు బాగాలేవు. మా సోదరుల పరిస్థితులు అయితే అసలే బాగాలేవు. మా సోదరి మండలి ఇక్కడ వినాయక నగర్లో నేను పోటీ చేస్తున్నాను. ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సొసైటీకి సర్వీస్ చేయాలని వచ్చాను. ఎందుకంటే ఇక్కడ ఏమి సరిగ్గా జరగడం లేదు. ఇక్కడ ఒక బండల్ చెరువు ఉంది, అదైతే ఇట్లా కంపు కొడుతుంది. ఒక ఎస్టీపీ ప్లాంట్ లేదు, ఏం లేదు. డ్రైనేజ్ అంతా తీసుకెళ్ళి అక్కడ ఆ చెరువులో కలుపుతున్నారు. ఎంతో మంది రోగాలు పాల్పడుతున్నారు. అట్ ద సేమ్ టైం సుమేధ ఇక్కడే ఓపెన్ డ్రైన్ లో పడి చనిపోయింది. ఆ చిన్న చిన్నారి ఇప్పటిదాకా కూడా ఆ డ్రైన్స్ మళ్ళీ ఇంకా క్లోజ్ చేయలేదు, ఏం చేయలేదు. అండ్ ఇక్కడ వాటర్ వస్తే వాటర్ లాగుతుంది. వర్షాలు పడినాయి అనుకోండి మోకాలు ఇద్దరు నీళ్ళు. ఎంత పాత డ్రైనేజ్ సిస్టమ్ అంటే అది కొత్త డ్రైనేజ్ సిస్టమ్ వేయాలి. అండ్ బాక్స్ సైడ్ డ్రైనేజ్ సిస్టమ్ వేసి అయితే ఎక్కడెక్కడి నుంచో నీళ్ళన్నీ వచ్చి ఇక్కడ ఆగుతుంటాయి. నీళ్ళకి నీళ్ళు వస్తూ ఉంటాయి. అండ్ రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్ సరిగ్గా లేదు, వాటర్ కూడా ఒక టైంకి రాదు. వీళ్ళు నీళ్ళ గురించి ఎదురు చూడాల్సిందే. ఏదైనా ఒక టైం పెట్టి వచ్చి కదా, ఎప్పుడు చూస్తే ఎప్పుడంటే అప్పుడు నీళ్ళు వస్తారు. దాని గురించి వాళ్ళు కాసుకుని ఉండాలి. ఎక్కడ పనులకి వెళ్ళొద్దు, ఏం వెళ్ళొద్దు. అండ్ ఇంతమంది లేడీస్ ఉన్నారు, వాళ్ళందరికీ ఏదో ఒక ఉపాధి అయితే చూపించాలి కదా. లైక్ ఏదో నాకైతే నేను గెలిస్తే తప్పకుండా ఇక్కడ లేడీస్కి ఒక కుటీర పరిశ్రమ లాంటివి ఏమైనా చిన్న చిన్నవి వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు. వాళ్ళు ఎందుకు ఏ పెన్షన్ల గురించి ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళే నలుగురికి ఏమన్నా సాయం చేస్తారు. ఆ పరిస్థితిని నాకు తీసుకురావాలి లేడీస్ అనేసి నాకు చాలా కోరిక. ఇవన్నీ చేస్తాను నేను, అంటే డ్రైనేజెస్ చూస్తాను, రోడ్లు చూస్తాను, లైక్ వాళ్ళకి ఉపాధి కూడా చేపించి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి. ఎప్పుడైతే వాళ్ళు ఎర్న్ చేస్తారో అప్పుడే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే నేను ఇది చేయగలుగుతాను అనే ఒక ధైర్యం మెయిన్గా అటువంటిది ఇస్తాను. అండ్ నేను ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ఇంతకు ముందు కూడా టైలరింగ్ నేర్పించాను. ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళంతా వాళ్ళే వాళ్ళ బ్లౌజెస్ కొనుక్కుంటున్నారు, వేరే వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు. అట్లనే ఇక్కడ ముగ్గులు కాంపిటీషన్స్ పెట్టాము, మెడికల్ క్యాంప్స్ పెట్టాము. అండ్ ఆల్సో లేడీస్కి మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ ఒకటి పెద్ద ఇది కదా, ఆ క్యాంప్ పెట్టి అక్కడ జిఆర్ స్వామి వాళ్ళ ఫస్ట్ నుంచి డాక్టర్స్ని తీసుకొచ్చి చాలా మందికి ఇక్కడ స్కానింగ్ చేయించి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి ఇంకెప్పటికీ అట్లా పబ్లిక్ లో చేస్తూనే ఉన్నాను. అండ్ నాకు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు కాబట్టి ఐ థింక్ ఐఎమ్ ద రైట్ పర్సన్, యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నేను వీళ్ళకి తప్పకుండా వీళ్ళ అందుండి సాయం చేస్తాను. అదే అట్లా చెప్పి ఉంటే మరి మంచిగా ఉంది చదువు. కానీ మరి ఇట్లా మీరు ప్రచారం చేయడానికి పోతున్నప్పుడు సూచనలు అంటే ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చెప్తున్నారు మీకు, ఏమన్నా ఇట్లా ఎట్లా ఏమంటారు, ఎట్లా మాట్లాడుకుంటారు మీకు? నేను అక్క అక్కనే పిలుస్తారు, అందరూ అక్కని పిలుస్తారు. వాళ్ళ సమస్యలు చెప్తూనే ఉంటారు. వాళ్ళు కూడా అంటారు ఈ సమస్యలు తీర్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము వాళ్ళకి ఓటు వేస్తామని చెప్తున్నారు. అండ్ నాకు చాలా 100% తెలుసు నాకు ఓటు వేస్తారు, నన్ను గెలిపిస్తారు. నేను నెక్స్ట్ కార్పొరేటర్ నేనే. అండ్ వాళ్ళ సమస్యలు అన్ని తీర్చడానికి నేను వస్తాను. నేనే కార్పొరేటర్ అన్న ముచ్చట మీరు చెప్పినప్పుడు గెలుస్తామన్నా. మరి కానీ పెద్ద మనిషి ఎవరైనా మీ బండి సందరి ఎవరు ఉండరు కదా, ఆయన మొన్న మాట్లాడుకుంటే సార్ ఒక ముచ్చటాను బల్ది ఎలక్షన్ లోపల మందరం గెలుస్తుందంటే జిహెచ్ఎంసి మేయర్ పీఠం మాకే వస్తుంది అని చెప్పి మేయర్ పీఠం మాకే వస్తుంది అన్నప్పుడు దాంట్లో మహిళలకే రిజర్వేషన్ ఆడ మనుషులకే ఇస్తాము అండ్రి. మరి అట్లా ఇచ్చినప్పుడు రాజ్యలక్ష్మి గారు వీడికి వెళ్ళి పోటీ చేస్తారు, రాజ్యలక్ష్మి గారు మేయర్ పీఠం మీద కూర్చున్న అవకాశం ఎందుకంటే నేను ఎడ్యుకేటెడ్, నాకు ఐఎమ్ వెరీ షూర్ నాకు చాలా మంచి మెజారిటీ తోటి కూడా గెలుస్తాను. లేడీస్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎందుకు ఇస్తుంది, 50% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎవరో వైఫ్ నిలబడుకోరు. యాజ్ ఎ విమెన్ అంటే విమెన్ అందరూ కూడా వాళ్ళు పైకి రావాలని కదా రిజర్వేషన్ ఇచ్చింది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ అన్నగారిన వర్గంలో ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ ఇచ్చింది.
గవర్నమెంట్ ఇస్తే లేడీస్ బయటకు రాకుండా ఇక్కడ కూడా జెంట్స్ ఇప్పుడు 75 మంది అసలు కార్పొరేటర్స్ ఉంటే ఎట్లుంటుంది చెప్పండి. జిహెచ్ఎంసి ఎంత బాగుంటుంది, 75 మంది లేడీస్ ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు సాల్వ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా కౌన్సిల్ లో కూడా లేడీస్ కనిపిస్తలేదు, బయట ప్రాబ్లమ్స్ అడగడానికి లేడీస్ రాదు. తప్పకుండా నాకు ఛాన్స్ ఉంది, మేయర్ ఇస్తే ఎందుకు చేయము, 100% చేస్తాము. అండ్ నాకైతే చాలా నమ్మకం ఉంది, బీజేపీ మేయరే గద్దె మీద కూర్చుంటారు. బీజేపీ మేయర్ గద్దె మీద కూర్చుంటారని మరి పల్ల బుద్ధి చెప్తుంది రాజ్యలక్ష్మి గారు. ఏంటంటే ఇప్పుడు అంత నమ్మకము మిమ్మల్ని చూసారా, మీరు ఉంటారు కదా, లేకపోతే మీ మీరు ఉండరు కదా కదా మోదీ సార్ కానీ వాళ్ళ పార్టీని చూసా, లేకపోతే మీ కండువా మీ కుటుంబం చూసా, ఏ ధైర్యం మీకు అంత బలం ఏంది బలగం ఏంది? మాకు మా మోదీ గారు పెద్ద అంటే హీస్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఎట్లా అంటే ఆయన చూసి అయితే 100% వేయాల్సిందే. ఆయన అసలు విమెన్ కి చెయ్యనిది ఏం లేదు లేడీస్. అండ్ నాకు లేడీస్ ఒక్కటి చాలా ధైర్యము. అండ్ అట్లాగే మా అన్నదమ్ములు కూడా, వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా నాకు ఓట్ వేస్తారు, వాళ్ళని తీసుకుని నాకు ధైర్యమే. అండ్ ఆల్సో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే మన గవర్నమెంట్ ఏం పనులు సరిగ్గా చేయలేదు, అది చాలా నెగిటివ్ అయ్యింది. అందరూ కూడా అగేన్స్ట్ ఉన్నారు, అసలు ఇక్కడ పనులే జరుగుతలేవు. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మేము ఈసారి మేము డిసైడ్ అయ్యాం, మేము ఇవ్వం, లైక్ ఓట్ అయితే టీఆర్ఎస్కి వేయమని చెప్తున్నారు. బీజేపీకి తప్పకుండా వేస్తున్నారు, వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు, మార్పు వల్ల వేస్తారు. మా బండి సంజయ్ని అయితే మీకు తెలుసు, ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేశారు మొన్న వరదలకి వరద బాధితులకి 25,000 ఇస్తారు, కుటుంబానికి 25,000 ఇస్తానని ఆయన ప్రామిస్ చేశారు. బీజేపీ ఎప్పుడైనా ఏమైనా ప్రామిస్ చేస్తే అది నిలబెట్టుకుంటారు, కాబట్టి నాకు ధైర్యం ఉంది. మా సోదరులందరూ కూడా చెప్తున్నారు 100% బీజేపీదే ఈసారి గెలుపు. చూసినాం కదా, ఇక రాజ్యలక్ష్మి గారు అయితే గట్టి చెప్తారు, పేరులోనే రాజ్యలక్ష్మి ఉంది. రాజ్యలక్ష్మి అంటారంటే అందరికి తెలిసిందే, మరి ఈ రాజ్యాన్ని ఆయన పాలిస్తానని ధైర్యంగా చెప్తుంది. మరి ఇంత ధైర్యంగా చెప్తున్న ఆయన అయితే అంటే కార్పొరేటర్ అనకూడదు ఏమో, గెలిచినాక మేయరే అంటుంది గట్టిగా. ఇక మేయర్ అమ్మని అప్పుడు వచ్చి మనం కలుద్దాము, మళ్ళీ అప్పుడు మీ మీ ముచ్చట మీతో దొరకొచ్చి నేనే మాట్లాడతా. మరి పోయేస్తా మేడం అయితే చూసినాం కదా, ఈ వినాయక నగర్ లో మేడం అయితే అంటే ప్రచారం తీసుకుంటుంది, ప్రచారం తీసుకుంటూ ఉంది. కానీ గద్దెలో నా జనాలు ఏమనుకుంటున్నారు, ఏం ధర ముచ్చట ఇది ఎట్లా నడుస్తుంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరు ఏం పేరు అమ్మా? ఇప్పుడు మీ ఓటు ఎవరికి ఇస్తారు అంటే ఇంతకు ముందు మీకు ఎలా ప్రాబ్లమ్స్ ఎట్లుండే, మీ ఓటు ఎవరికి ఏమనుకుంటున్నారు? ఇంతకు ముందు మంచి చేసిందా మీ కార్పొరేటర్లు, ఇప్పుడు మీ సపోర్ట్ ఎవరికి, మీ ఓటు ఎవరికి? ఎందుకు? ఎందుకంటే మోడీ నాయకత్వంలో ఏమేమైతే ప్రభుత్వం నుంచి అందుతున్నా మోడీ నుండి వచ్చే లావాదేవీలు కేసీఆర్ అందిస్తలేదు. అలాగే 5 సంవత్సరాల క్రితం కనబడ్డ కార్పొరేటర్ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన ముఖం మాకు కనిపించలేదు, మా ఏరియాలో ఒక్కసారి కూడా కనిపించలేదు. అసలు కార్పొరేటర్ ఎలా ఉంటాడు, అసలు లేడీయా జెంటా కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉంది. మళ్ళీ నోట్లు ఇచ్చి ఓట్లు గెలుచుకుందామన్న రాజకీయం మాకు అస్సలు నచ్చదు. మేము 100% మోడీకి ఓట్ చేయదలుచుకున్నాము, ఎందుకంటే సుకన్య స్కీమ్ అని, ఇండ్ల గృహ నిర్మాణం అని, అవన్నిటికీ కూడా ఆయన ఏది కూడా మాకు మద్దతు చేయలేదు. ఎంతో మంది బడుగు వర్గాల వాళ్ళు ఉన్నారు, మేము వీళ్ళని పెడతాం వాళ్ళని పెడతాం అన్ని బూటకప్ మాటలు, ఆ మాటలన్నీ ఇక్కడ కట్టి పెట్టాల్సిందే. మేము ఈసారి 100% ఓటింగ్ మహిళల తరఫున. ఆయన ఏ సహాయ నిధులు పెట్టినా పెట్టకపోయినా ఇంటికి ఒక రూపాయి జమ చేసైనా మా ఏరియాను మేము బాగా తెలుసుకుంటాం, మాకు ఆ లీడర్షిప్ కూడా వద్దు. మేము అందుకనే ఈసారి గట్టిగా బీజేపీతో ఓటు వేయదలుచుకుంటాం.